సర్వం సదాశివ సమారంభాం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఆగస్ట్ నెల ప్రారంభంలోనే, అనగా ఈ 31వ తారీఖు దగ్గర నుండి శుక్రుని యొక్క జన్మరాశి స్థితి చాలా అనుకూలమైనటువంటి ఫలదాతగా చెప్పవచ్చును. అలాగే లాభమందు కుజుడు, లాభస్థానమందు గురుడు, చంద్రుడి యొక్క బలం ఈ వారం పరిపూర్ణంగా ఉండడం వల్ల అటు జన్మరవి యొక్క దోషమున్న రెండవ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం, ప్రత్యేకించి 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. రెట్టించినటువంటి ఉత్సాహంతో ముందుకు వెళతారు, కార్యజయం కనబడుతూ ఉన్నది. ప్రతి పనిలోనూ కూడా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంటారు, ఎవరి మీద కూడా ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది, ఆరోగ్యం పరిస్థితులు బాగున్నాయి. ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులను కనుక లోతుగా పరిశీలన చేస్తే రుణబాధలు తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు, అలాగే నూతనమైనటువంటి వస్తువులు, వస్త్రాలు, వాహనాలు, గృహములు, స్థలాలు కొనుగోలు చేయడానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు కూడా చాలా మెరుగవుతూ ఉంటాయి. జన్మ రవి అష్టమ శనీశ్వరుని యొక్క స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా ఏదైనా నిరుత్సాహంగా కొన్ని కొన్ని సార్లు ఉన్నప్పటికీ మరలా తిరిగి ఉత్సాహాన్ని పుంజుకుంటారు. ఎప్పటిలాగానే మీ మీ పనుల్లో నిమగ్నం అవుతూ ఉంటారు, చక్కగా కాలక్షేపం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఈ కర్కాటక రాశి వారు. అలాగే కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి మీరేదైనా కోపంలో మిగతా సభ్యులను ఏదైనా ఒక మాట అనాలి కానీ ఇతర కుటుంబ సభ్యుల వల్ల మీకు జరిగేటువంటి చెడైతే ఏది కనబడడం లేదు. వారు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నిలబెట్టుకుంటారు, మీకు ఇచ్చినటువంటి మాటలను వారు నెరవేరుస్తారు, అలాగే మీకు ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉన్నది. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. ప్రమోషన్లకు కానీ వేరే చోటకి మీరు అనుకున్నటువంటి స్థానానికి బదిలీలు అవ్వడం దగ్గర నుండి ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. దూర విద్య, విదేశీ విద్య లేదా వైద్య విద్యకి సంబంధించినటువంటి విషయాలు, పోటీ పరీక్షలు ఇవన్నీ కూడా చాలా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాక ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఇది చక్కటి అవకాశాలను కల్పిస్తూ దిగ్విజయంగా ముందుకు తీసుకువెళుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు ఈ వారం చాలా మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.